సురేష్. అది అలా లోడ్ తెచ్చారు కదా, అంటే ఏమైనా పరిస్థితి ఇలా ఏము సార్? బండి అక్కడ ఇక్కడ ఉరికిస్తారు, కోయడము అంటారు. మా ప్రాబ్లం ఏవో చెప్పలేకపోతున్నాము. పోలీసులు కొట్టడానికి వస్తారు. మళ్ళీ ఎట్లా పెట్టా మళ్ళీ అంతే లాస్ తెల్లతే ఖరాబ్ అవుతుంది. మాలు భారిస్తున్నాం రోజు. పది కిలోలు కమ్ముతున్నాం సార్. మరి ఏం చేస్తే తప్పదు కదా, ఇప్పుడు ఖరాబ్ అవుతుంది మాలు ఉండలేదు. ఏం తెచ్చిరా? ఇవాళ ఏం తెచ్చారు అంటున్నా? ఇది కిరణ్ లడ్డు, లడ్డు అంటారు, కర్బూజ్ అంటారు. పరిస్థితి ఏం బాగాలేదు? ఏం బాగాలేదు సార్. మాకు జర ఒక దగ్గర పెట్టుకొని ఒక ఐటెం ఇక్కడ పెట్టాము, ఉండి ఇక్కడ పెట్టినాము వెళ్తే మాకు ఒకటి నడుస్తుంది బిజినెస్ అనేది. ఇప్పుడు వచ్చేపోయే ఆసాము ఇప్పుడు పబ్లిక్ కూడా తెచ్చిపోతుంది. ఈ ఐటమ్స్ ఇక్కడ దొరుకుతున్నాయని తెలిసి వాళ్ళు ధనమని తీసుకొని వెళ్తారు. ఒక క్యూ పద్ధతి పాటించామంటే క్యూ పద్ధతి పెడతాము. ఇప్పుడు ఇంత అడుగులు ఉన్నాయి సార్. ఇలా ఇక్కడ ఒక 5 మంది కలిసి దూరం తీసుకోవాలి, అదే చెప్తాము. ఇప్పుడు మనము డిస్టెన్స్ పాటి అదే పాటించాం అన్నిటికీ. ఇప్పుడు కిరాణా షాప్లో డిస్టెన్స్ అంటారు. ఇదైతే ఖరాబే మాలు. మన కిరాణం అయితే పప్పులు ఉప్పులు 4 సంవత్సరాలు ఉండగలదు. ఇవాళ అయితే ఏం అంటలేరు. నిన్న 3-4 రోజులు బాగా సతాయించాను. ఇక పోలీసు వాళ్ళు ఒక పద్ధతి పెట్టిస్తారే సార్. ఇప్పుడు వాళ్ళు పైకి ఆర్డర్ వచ్చిందో మాకు తెలియదు. సీఎం ఏమన్నాడు, అన్ని ఫ్రూట్స్ యూస్ అన్ని నడవాలన్నాడు. కిరాణము ఫ్రూట్స్ నిత్యావసరాలు. ఈ పండ్లు కొన్ని రోజు తినే పండుగ సార్. మనకి ఫ్రూట్స్ అయితే రోజు తినేదే కదా. ఫ్రూట్స్ తింటే మిట్టమిది బాగుంటుంది, హెల్త్ బాగుంటుంది అని అంటారు. డాక్టర్లు ఏమన్నా మన ఫ్రూట్స్ బాగా తినాలి, అవి తినాలి, మనం హ్యాపీగా ఉంటాము, కరోనాని మనము కొట్లాడగలుగుతాము అని అంటారు. అన్నప్పుడు మళ్ళీ ఇప్పుడు ఈ ఫ్రూట్స్ లేకపోతే నీ కొడ పోయి వాళ్ళు ఎప్పుడు తెచ్చుకుంటారు? అంత దూరం ఇక్కడికి 25 కిలోమీటర్స్ సార్. వాళ్ళకు 25 కిలోమీటర్స్ పోయి వాళ్ళు తీసుకొచ్చి అమ్మేది. ఇప్పుడు వాళ్ళు రేట్ అమ్మేయలేదు, పబ్లిక్ లాస్ కదా. సాయంత్రం వరకు అమ్ముకోతున్నాయి. సాయంకాలం పోలేదు సార్ వాళ్ళు. ఈ బండి అంటే 3-4 డేస్ పడుతుంది మాకు. ఒక బండి ఒక డీసీ అమ్మనికి 4 డేస్ పడుతుంది. సో దీనికి ఎట్లా చేస్తే బెటర్ అంటారు? ఇక వాళ్ళే నిర్ణయించుకోవాలి సార్. మాది అయితే మేము చేసే ప్లాన్ చేస్తున్నాము. పబ్లిక్ చేయాలని వాళ్ళు పోలీసులు కొడుతుండవు, అట్లా వచ్చి ఏదో లేక చేస్తున్నాము. అమ్మాలే చేయాలి, రైతులు లాస్ కావద్దని తండాడుతున్నాము. దెబ్బలు తినకుండా చేస్తున్నాము. ఇంకా అంతా అంతా సీఎం పైకెళ్ళి ఆర్డర్ పెట్టుకొస్తున్నాము. ఇవాళైతే ఏం లేదు సార్. ఎందుకన్నా నిన్న మన భాష ఇవాళైతే ఏం లేదు. ఒక సైడ్ పెట్టుకొని అమ్ముకోవడం చెప్పవచ్చు. పర్లేదు ఉన్నది ఉన్నది చెప్పాలి, ఎందుకంటే లేని చెప్తే బాగుండదు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.